డీటెయిల్స్ చూస్తే ఐకే గుజరాత్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దివంగత ప్రధాని పివి నరసింహారావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1984 సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పివి నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజరాల్ సలహా మేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆ అల్లర్లు జరిగిన రోజు ఐకే గుజరాల్ అప్పటి హోంమంత్రి పివి నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజరాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేశారు. ఆ సలహాను పీవీ ఆచరించి ఉంటే సిక్కు అల్లర్లు జరిగేవి కావని అన్నారు. ఐకే గుజరాల్ తాను ఒకే గ్రామంలో జన్మించామని, రాజకీయాల్లోనూ చాలా ఏళ్లు కలిసి పనిచేశామని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.